శకోకలం నుంచి వచ్చానన్నా అన్న, నాకు ఒక డౌట్ అన్న, ఏపీలో బీజేపీ నాయకులు ఏమన్నా దత్తములు అయిపోయారా? అంటే సారీ అన్న, అన్న అందరికి సారీ అన్న, బీజేపీ వాళ్ళందరికి సారీ అన్న. కానీ ఎందుకన్నా అంటే అన్న, అన్న ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఒక ఇష్యూ ఉందన్న. రఘురామకృష్ణరాజు గారిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు అని మొన్న రఘురామకృష్ణరాజు గారిని ఏపీ సిఐడి పోలీసులు కొట్టారు అని నిన్న ఆంధ్రప్రదేశ్లోని ఏబిఎన్ ఛానల్, టీవీ 5 ఛానల్ మీద కేసులు వచ్చేసారని చెప్పి నిన్న సాయంత్రం ఒక పెద్ద వార్త ఉంది కదన్న అన్న, దీని మీద ఏపీ బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడలేదు, అందుకే నాకు డౌట్ వచ్చిందన్న. మళ్ళీ ఇంకా డౌట్, ఈ డౌట్ రావడానికి కారణం ఏంటంటే, తెలంగాణలో బండి సంజయ్కి ఏపీ రాజకీయాలకి ఏటన్నా సంబంధం? బండి సంజయ్ ఏమన్నాడో ఏపీ బీజేపీ రాజకీయ నాయకులందరూ ఒకసారి వినండి అన్న. పురంధేశ్వర్ గారు కానీ, కమ్మంపాటి హరిబాబు గారు కానీ, ద గ్రేట్ సోమవీర్రాజు గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, లేదా సుజనా చౌదరి గారు కానీ, లేదంటే ఆ ఎంపీ గారు ఉన్నారు కదా, రాజ్యసభ సభ్యుడు గారు, టీజీ వెంకటేష్ గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, అంతమంది నాయకులు ఉన్నారన్న. కానీ ఒక్కరు కూడా లేదన్న, ఒక్కరు అన్న. ఎందుకన్నా మీరు రాజకీయాలు మానేసి ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిది, అమిత్ షా గారిది, జేపీ నడ్డా గారిని పట్టుకొని వాళ్ళ పటాలు పెట్టుకొని భజన చేసుకోండి అన్న. ఇంక దేనికన్నా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడడం, మన ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడడం, మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల కోసం పోరాడడం, మన ఆంధ్రప్రదేశ్ గురించి ఏమీ మాట్లాడడం. కానీ ప్రెస్ మీట్ పెడతాం, పది మంది మాట్లాడతాం, ఎలక్షన్ జరిగితే ఓట్లు ఎక్కడ వస్తాయన్న, 5% కూడా రావు, ఏం చేస్తామన్న, ఎలాగొన్నదన్న బీజేపీ. ఎందుకన్నా పార్టీ ఏపీలో, ఇంకా ఏపీలో శాఖ మూసియండి అన్న. సరే, బండి సంజయ్ ఏటన్నాడు ఒకసారి మీకు వినిపిస్తున్నానన్న, వినండి అన్న. ఒక ఎంపీని అంత దారుణంగా అరికాళ్ళు కందిపోయేలా కొడతారా? ఇదెక్కడ దాష్టేకం అని ఏపీ సిఐడి పోలీసులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిలదీశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై 3rd degree ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన కాళ్ళకైన గాయాలు చూస్తుంటే పోలీసుల దుర్మార్గం స్పష్టమవుతోందని ఆవేదన చెందారు. 4 నెలల క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్న వ్యక్తిపై 3rd degree ప్రయోగిస్తారా? ఒక ఎంపీపై విచక్షణారహితంగా దాడి చేస్తారా? ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కొందరు మెప్పు కోసం రఘురామకృష్ణరాజుని అలా హింసించడం తగదని పోలీసులను నిలదీశారు. అన్న, ఇదన్న బండి సంజయ్కి ఏపీకి ఏమి సంబంధమో నాకు డౌట్ అన్న. నాకే కదన్నా, మా శ్రీకాకుళం వాళ్ళు, విజయనగరం వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, గోదావరి జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు, అమరావతి, అందరికీ అదే డౌట్ అన్న. అన్న, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదా అన్న? తిరుపతిలో పోటీ చేశాం, 50,000 ఓట్లు వచ్చాయి కదన్నా, 50,000 70,000 ఎన్నో వచ్చాయి కదన్నా, 1,00,000, 2,00,000 వస్తాయి, 3,00,000 వస్తాయి అన్నారన్న. లక్షణంగా రావుండాల్సిన పార్టీ, ఢిల్లీలో 7 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ. ఏపీలో చూస్తే 5% కూడా ఓటింగ్ లేదు. ఎందుకు? ఇదిగో ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి మైండ్ గేమ్లు ఇటువంటివే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం మీద ఆంధ్రప్రదేశ్ ఎంపీని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీ బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడకుండా అక్కడ వాళ్ళు మాట్లాడడం ఏంటన్నా, బండి సంజయ్ గారికి ఏం సంబంధం? అంటే మైండ్ గేమా? ఏమన్నా, ఎందుకన్నా ఈ బీజేపీ తలుపులు మూసేయండి అన్న ఆఫీసుల్లోనా, లేదంటే దీని మీద ఏదో స్పష్టంగా మీ వైఖరి ఏంటో చెప్పండి అన్న. ఎస్, రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం కరెక్టే, వీ సపోర్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పండి. లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం, మేము ఖండిస్తున్నామని చెప్పండి బయట, చీకట్లోనేమో సారీ అన్న అలా అనాల్సి వచ్చిందని చెప్పి వైసీపీ వాళ్ళకి చెప్పుకోండి. ఎందుకన్నా ఈ రాజకీయాలు? మాకు సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.